స్వాగతం ఆయుర్వేద ఎస్కేప్ వైద్యం. నేను నిదృష్ణ కుమారి. ఈరోజు మీకు వాతాదోషాన్ని బ్యాలెన్స్ చేసే బెండకాయ కర్రీ చేసి చూపిస్తాను. బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, ఆవాలు, బియ్యపిండి, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరేపాకు, ఉల్లిపాయ, నూనె, ఉప్పు, పసుపు, పెరుగు. ముందుగా పెరుగు, పసుపు, బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ వేసి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరేపాకు, అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు తగిన ఉప్పు వేసుకోవాలి. ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇందులో ఉడికించుకోవాలి. బెండకాయ కర్రీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. బెండకాయ కర్రీ రెడీ అండి. ఇది వాతాదోషాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు కూడా దోషాస్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూడండి. ధన్యవాదాలు.